హాయ్ ఎవరివన్ వెల్కమ్ టు రమేష్ మ్యాస్కార్ ముందు క్లాస్లో ప్రైమ్ నెంబర్స్ అంటే ఏంటో ఈ క్లాస్లో తెలుసుకున్నాం మరి వన్ టూ హండ్రెడ్ మధ్యలో ఉన్నటువంటి ప్రైమ్ నెంబర్స్ సులభంగా ఎలా గుర్తుపెట్టుకోవాలి దానికి సంబంధించిన చిన్న ట్రిక్ గురించి ఈ లెసన్లో చూద్దాం మనకు ఒకటి నుండి వందలోపు ఉన్న ప్రధాన సంఖ్యలు కనుగొనడానికి సాధారణంగా ఈ పద్ధతిని అవలంబిస్తాం వన్ టూ హండ్రెడ్ ఒక టేబుల్లో తీసుకొని రెండు గుణిజాలు మూడు గుణిజాలు ఐదు గుణిజాలు ఏడు గుణిజాలను క్యాన్సిల్ చేసి ఒకటి నుంచి లోపు ఉన్నటువంటి ఇరవై ఐదు ప్రధాన సంఖ్యలని ఈ విధంగా సూచిస్తాం అది సాధారణంగా మనం కనుక్కునే పద్ధతి ఈ ఇరవై ఐదు ప్రధాన సంఖ్యలను ఎలా గుర్తుంచుకోవాలి సులభంగా ఏదైనా మార్గం ఉందా అని మనం చూసినట్లయితే ఇక్కడ బాగా గమనించండి ఒకటి నుంచి పదిలోపు నాలుగు ప్రధాన సంఖ్యలు ఉన్నాయి పది నుంచి లోపు నాలుగు ప్రధాన సంఖ్యలు ఉన్నాయి ఇరవై నుంచి లోపు రెండు ముప్పై నుంచి లోపు రెండు నలభై నుంచి లోపు మూడు యాభై నుంచి లోపు రెండు అరవై నుంచి లోపు రెండు డెబ్భై నుంచి లోపు మూడు ఎనభై నుంచి లోపు రెండు తొంభై నుంచి వందలోపు ఒకటి ఇలా దీన్ని ఇక్కడ కానీ కింద ఇలా రాసుకున్నాం అనుకోండి ఫోర్ ఫోర్ టూ టూ త్రీ టూ టూ త్రీ టూ వన్ ఇదొక మొబైల్ నంబర్ లాగా గుర్తుపెట్టేసుకోవచ్చు సో ఇలా గుర్తుపెట్టుకోవడం వల్ల ఒకటి నుంచి వందలోపు మధ్యలో ఎక్కడ ఎన్ని ప్రధాన సంఖ్యలు ఉన్నాయన్నా కూడా సులభంగా కనుక్కోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ వన్ టు థర్టీ ఎన్ని ప్రధాన సంఖ్యలు ఉన్నాయి అని అనుకోండి ఫోర్ ఫోర్ టూ మొత్తం పది ప్రధాన సంఖ్యలు ఉన్నాయి లేదా వన్ టు ఫిఫ్టీ ఎన్ని ప్రధాన సంఖ్యలు ఉన్నాయి ఫోర్ ఫోర్ టూ టూ త్రీ మొత్తం ఫిఫ్టీన్ సో ఈ విధంగా ఎన్ని ప్రధాన సంఖ్యలు ఉన్నాయి అనే దానికోసం ఈ కోడ్ని గుర్తుపెట్టుకుంటే మనం చాలా సులభంగా గుర్తుపెట్టుకోవచ్చు పోనీ ఇది ఒక పెద్ద నంబర్ లాగా ఉంది గుర్తుపెట్టుకోవడం కొద్దిగా కష్టం అనుకుంటే దీన్ని డీకోడ్ చేసామనుకోండి డీ బీబీసీ బీబీసీ బిఏ సో డీడీ ఛానల్లో కానీ బీబీసీ ఛానల్లో కానీ పనిచేయాలంటే బీఏ పాస్ అయ్యి ఉండాలి అనే ఒక కొండ గుర్తులాగా గుర్తుపెట్టుకున్నాం అనుకోండి ఎప్పటికీ మర్చిపో ఈ కోడ్ ద్వారా ఎన్ని ప్రధాన సంఖ్యలు ఉన్నాయంటే మాత్రం సులభంగా చెప్పేయచ్చు కానీ అలా కాకుండా ఒకవేళ ప్రధాన సంఖ్యలనే మొత్తం ఈ ఇరవై ఐదు ప్రధాన సంఖ్యలని ఎలా గుర్తుపెట్టుకోవాలి అని అంటే ఫస్ట్ మనం కొన్ని ప్రధాన సంఖ్యలని గుర్తుపెట్టుకోవాల్సి వస్తుంది ఒకటి నుంచి వందలోపు ఉన్న ప్రధాన సంఖ్యలను కొన్ని ప్రధాన సంఖ్యలు గుర్తుపెట్టుకోవడం ద్వారా ఇలా రాయొచ్చు ఎలా అంటే టూ త్రీ ఫైవ్ సెవెన్ లెవెన్ థర్టీన్ సెవెంటీన్ నైన్టీన్ ట్వంటీ త్రీ ట్వంటీ నైన్ థర్టీ వన్ ఇక్కడ వరకు కానీ మనం కానీ గుర్తుపెట్టుకోగలిగితే సెవెన్ దగ్గర నుంచి ప్రతి నెంబర్కి ఒక థర్టీ యాడ్ చేస్తాం వచ్చామనుకోండి ప్లస్ థర్టీ యాడ్ చేసామనుకోండి థర్టీ సెవెన్ దీనికి లెవెన్కి ఒక థర్టీ యాడ్ చేసామనుకోండి ఫార్టీ వన్ థర్టీ యాడ్ చేసామంటే ఫార్టీ త్రీ థర్టీ యాడ్ చేసామంటే ఫార్టీ సెవెన్ దీనికి థర్టీ యాడ్ చేసామంటే ఫార్టీ నైన్ అయితే ఈ ఫార్టీ నైన్ మాత్రం ప్రైమ్ నెంబర్ కాదు దీనికి మళ్ళీ థర్టీ యాడ్ చేసామనుకోండి ఫిఫ్టీ త్రీ దీనికి థర్టీ యాడ్ చేసామనుకోండి ఫిఫ్టీ నైన్ థర్టీ యాడ్ చేసామనుకోండి సిక్స్టీ వన్ మళ్ళీ వీటికి థర్టీ యాడ్ చేసామనుకోండి సిక్స్టీ సెవెన్ థర్టీ సెవెంటీ వన్ థర్టీ యాడ్ చేసామనుకోండి సెవెంటీ త్రీ దీనికి థర్టీ యాడ్ చేసాం అనుకోండి సెవెంటీ సెవెన్ అయితే ఈ సెవెంటీ సెవెన్ ప్రైమ్ నెంబర్ కాదు మళ్ళీ ఈ నెంబర్కి థర్టీ యాడ్ చేసాం అనుకోండి సెవెంటీ నైన్ దీనికి థర్టీ యాడ్ చేసామనుకోండి ఎయిటీ త్రీ దీనికి థర్టీ యాడ్ చేసాం అనుకోండి ఎయిటీ నైన్ దీనికి థర్టీ యాడ్ చేసామంటే నైంటీ వన్ బట్ ఈ నెంబర్ కూడా ప్రైమ్ నెంబర్ కాదు అందుకని వీటిని వరకు కొద్దిగా గుర్తుపెట్టుకుంటే దీనికి మళ్ళీ థర్టీ యాడ్ చేసామంటే నైంటీ సెవెన్ సో ఇలా గుర్తుపెట్టుకోవడం ద్వారా ఒకటి నుంచి లోపు ఉన్న ప్రధాన సంఖ్యలని ఈజీగా రాసేసుకోవచ్చు ఇలా రాసుకోగలిగితే ఒకటి నుంచి వందలోపు గల ప్రధాన సంఖ్యలను సులభంగా గుర్తుపెట్టుకోవచ్చు ఇంతకుముందు చెప్పినటువంటి కోడ్ ప్రకారం ఒక సంఖ్య నుంచి ఇంకో సంఖ్య మధ్యలో ఎక్కడ అడిగినా ఎన్ని ప్రధాన సంఖ్యలు ఉన్నాయనేది చెప్పగలం అవి ఏ సంఖ్యలో కూడా ఇలా చేయగలిగితే ఈజీగా చెప్పగలం